La 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 la, la 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 la, la 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 la. El mamá dilo y no para salud te lo saco na mi rojo y el most wonderful world. ఎల్మో ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఓ చెప్పుకోండి చూద్దాం, ఈ రోజు ఎల్మో ఏం ఆలోచిస్తున్నాడో. కాస్త వెయిట్ చేయండి, ఇంకాస్త వెయిట్ చేయండి. పుస్తకాల గురించి. ఓ నువ్వేం చదువుతున్నావు బర్ట్? ఓ ఇది ఉత్తరాలు చెరవేసే పావురం యొక్క రోమాంచితమైన కథల పుస్తకం. ఎల్మోకి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఎల్మోకు వాటి గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. పదండి ఎల్మో ఫ్రెండ్ స్మార్టీని అడుగుదాం. అందరం కలిసి తనని పిలుద్దాం. ఓ స్మార్టీ, హాయ్ ఎల్మో. నేను ఇప్పుడే ఒక సర్కస్ నుండి తాడు మీద నడుస్తూ వచ్చాను. స్మార్టీ తాడు మీద నడవగలదని ఎల్మోకి తెలీదు. స్మార్టీ, నేను నడవలేను, కానీ పుస్తకాల్లో చదివినప్పుడు ఆ కథలోని పాత్రల్లో నేనే నిజంగా జీవిస్తున్నట్టు ఊహించుకుంటాను. ఓ ఎల్మోకి అర్థమైంది. స్మార్టీ సర్కస్ కి సంబంధించిన పుస్తకం చదువుతోంది. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఎల్మోకి పుస్తకాల గురించి వివరంగా తెలుసుకోవాలనుంది. అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? పుస్తకాల గురించి సాధిస్తున్నాం. ఇదిగా దొరికింది. ఓ వావ్, పుస్తకాలలో ఎన్నో రకాలుంటాయి. పాఠాల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, కామిక్స్ పుస్తకాలు, ఇంకా రంగులు నింపే పుస్తకాలు కూడా. వావ్, చాలా బాగుంది. కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే వాటిని స్క్రీన్ మీద కూడా చదువుకోవచ్చు, నా పుస్తకం లాగా. కొన్ని పుస్తకాలు మనకు ఏ పనైనా ఎలా చేయాలో చెప్తాయి. పుస్తకాలు మనకు రకరకాల ప్రదేశాలు, వ్యక్తుల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్తాయి. ఇంకా కొన్ని పుస్తకాల్లో మంచి కథలు కూడా ఉంటాయి. వాటిలో కాల్పనిక ప్రదేశాలు, వ్యక్తుల గురించిన కథలు ఉంటాయి. కావాలంటే మనం కూడా స్వయంగా పుస్తకాలు రాసి రచయితలుగా మారిపోవచ్చు. పుస్తకాలు నిజంగా చాలా విలువైనవి. సరిగ్గా చెప్పావు. సరే, నేను బయలుదేరతాను ఎల్మో. వెళ్ళి నా పుస్తకం చదువుకోవాలి, కథలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. థాంక్ యూ స్మార్టీ, బై బై. విన్నారుగా ఫ్రెండ్స్, ఎవరైనా పుస్తకం రాయొచ్చా? పుస్తకం అనగానే ఎల్మోకి ఒక ఐడియా వచ్చింది. ఓ రండి, కలిసి ఒక ఆట ఆడదాం. పదండి పదండి పదండి, మనం కూడా ఒక కథ రాద్దాం. ముందు మన కథ ఎక్కడ మొదలవుతుందో నిర్ణయించాలి. అది ఒక అడవిలో కావచ్చు, సముద్ర దొంగలు ఉన్న నౌకలో కావచ్చు, లేదా ఏదైనా హోటల్లో. సముద్ర దొంగల నౌకలో. సరే, అనగనగా ఒకప్పుడు ఒక నౌకలోకి దోపిడి దొంగ ఎక్కాడు. అతను ఒక ఆట ఆడాలనుకున్నాడు. ఆ దోపిడి దొంగకు ఆట ఆడాలంటే ఏం కావాలి? క్యాచ్, హాప్స్కాచ్, లేదా టిక్ టాక్ టోనా? క్యాచ్. సరే, దొంగకు క్యాచ్ ఆట ఆడేందుకు మరొకరు కావాలి కదా. షార్క్ కావాలి. షార్క్ కావాలి. షార్క్ తో క్యాచా? మంచి ఐడియా. ఇక వాళ్ళిద్దరు సంతోషంగా క్యాచ్ ఆడటం మొదలు పెట్టారు. కథ సమాప్తం. చాలా బాగుంది, మనం కథ అల్లేసాం. పుస్తకాలు అనగానే ఎల్మోకి ఒక సందేహం కలుగుతోంది. మిస్టర్ నూడల్ కి పుస్తకాల గురించి తెలుసా అని పదండి తననే అడుగుదాం. హలో మిస్టర్ నూడల్. మిస్టర్ నూడల్, తను ఎక్కడికి వెళ్ళాడు? తను అక్కడున్నాడు. హాయ్ మిస్టర్ నూడల్. మిస్టర్ నూడల్, మిస్టర్ నూడల్, మీకు పుస్తకాలు చదవడం ఇష్టమేనా? మాకు కూడా మీ పుస్తకాలు కొన్ని చూపించండి మిస్టర్ నూడల్. ఏంటి మిస్టర్ నూడల్, అది పుస్తకమా? కాదు, అది పుస్తకం కాదు, అది పుచ్చకాయ. మీరు పుస్తకం ఎలా చదువుతారో మాకు చూపించండి. అది కూడా పుస్తకం కాదు, తను పాలసీసా చదువుతున్నారు. అది పుస్తకం కాదు, అది పాలసీసా. పుస్తకాల్లో పేజీలు ఉంటాయి. మిస్టర్ నూడల్, మీ పుస్తకం ఎక్కడా? అది చాలా చిన్నది, అది బుజ్జి బుజ్జి పుస్తకం. మీరు ఇంత చిన్న పుస్తకం ఎలా చదువుతారు? గొప్ప ఐడియా. మీరు ఇలాంటి పుస్తకం చదవగలరని ఎల్మోకి నమ్మకం ఉంది. మీరు పుస్తకం ఎలా చదువుతారో చూపించినందుకు థ్యాంక్ యూ మిస్టర్ నూడల్. ఫ్రెండ్స్, కొత్త విషయాలు నేర్చుకుని ఎల్మో ఆనందంతో పొంగిపోతాడు. ఆనందంలో మనసు చేయమంటుంది డాన్స్. కమ్ ఆన్, ఇది ఆనందాల డాన్స్ డాన్స్. ఇది ఆనందాల డాన్స్ డాన్స్. కొత్తవేవైనా నేర్చుకున్నప్పుడు చేస్తాం ఆనందాల డాన్స్ డాన్స్. ఇప్పుడు మీ ఆనందాల డాన్స్ చూద్దాం. చాలా బాగుంది, మళ్ళీ త్వరలో కలుద్దాం. నేర్చుకు